పెదబాల శిక్షకు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. 2019 అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుంటున్నాం. వృశ్చిక రాశి వారికి వీరికి ద్వితీయంలో శని కేతు సంచారం, అలాగే రాశి అందే గురువు, వ్యయ స్థానంలో బుధుడు, అలాగే ఏకాదశ స్థానంలో రవి శుక్ర కుజ సంచారం జరుగుతుంది. అలాగే అష్టమ రాహు ఇబ్బంది పెడుతున్న మిగిలిన గ్రహాలు ఈ యొక్క అనుకూలత వల్ల చాలా శుభ ఫలితాలే ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే వృశ్చిక రాశి ఏకాదశ సంచారం వల్ల, గ్రహాలు అనుకూలత వల్ల వీరి ఆర్థిక ఉన్నతి అనేది ఉంటుంది, అలాగే శుభ పరిణామాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా రావటం వల్ల ఈ యొక్క మాసంలో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఈ యొక్క మాసంలో నెరవేర్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వివాహం కాని వారికి వివాహ సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారంలో ఎప్పటి నుంచో ఏదో చేద్దాం అనేసి పోస్ట్ పోన్ అవుతుంది కాస్త. ఈ యొక్క మాసంలో కార్య రూపం దాల్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క మాసంలో వీరికి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చి వారు స్థిరపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి లైఫ్ సెటిల్మెంట్ అనేది ఏదో ఒక రూపేణా జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క మాసంలో మీరు ఎక్కువ దైవాన్ని నమ్ముకొని ముందు అడుగులు వేస్తూ ఉండండి. చాలా సత్ఫలితాలు పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మాసంలో ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ అష్టోత్తరాన్ని పారాయణ చేయటం ద్వారా ఆ యొక్క మీ యొక్క రాశికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైతే ప్రసన్నుడవుతాడో ఆయన ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను, ప్రభావాలని కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మాసంలో వివాహం కాని వారికి చాలా 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 యోగదాయకంగా ఉంది. అలాగే వివాహం విషయంలోనే కాదు, భార్యాభర్తల విషయాల్లో కూడా పరపత్యాలు ఉన్నవారు కలిసిమెలిసి మళ్ళీ అన్యోన్యంగా జీవించేదానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.